అసలు ఇదేం ఆటనా? ఒక మేకని కట్టేసి దాని చుట్టూ గొప్పగా ఆడుతున్నారు. ఏమయ్యా, నువ్వు బయట ఊరు వాడివా? అవును. ఈ మేకని ఏ పులైతే తన పళ్ళతో పట్టి తన తలపైకెత్తి పడేస్తుందో ఆ పులే శూర పులి, గెలిచిన పులి అని అర్థం. దానికి బహుమతి డబ్బు అన్ని ఇస్తారు. అన్నా, నేను కూడా ఈ ఆటలో పోటీ చేయొచ్చా? యా, ఊరికి క్షేమంగా వెళ్ళాలని లేదా? పోవయ్యా, నేను ఎంతలా దున్నపోతున్నాయినా ఎదిరించి తరిమి కొట్టేవాడిని. ఇక మేక నా కళ్ళకి పసిగుడ్డులా కనబడుతుంటే నేను మాత్రం కూరికి ఎత్తాలనుకున్నావా? ఇలాంటి పోటీలకు పోటీకి దిగేవాడు ఈసారి ఎవరు కనబడలేదు అనుకున్నా. నువ్వు వీరుడివే, బాడీకి పెయింట్ వేసుకుని నువ్వు లోపలికి జరగడయా. ఏంటి ఇన్స్పెక్టర్, ఏమైంది? ఇలాంటివి ఇక్కడ జరగకూడదు. ఎందుకని? జంతు రక్షణ చట్టం ప్రకారం ఇలాంటివి అలౌ చేయకూడదు. చట్టాలు మారుతూనే ఉంటాయి ఇన్స్పెక్టర్, కానీ ఆచార వ్యవహారాలు మారుగా. ఇప్పుడు ఇవన్నీ ఆపడం కుదరదు. ఇలాంటి మొండి కబుర్లని నా దగ్గర సాగవు. చట్టం ఏం చెప్తుందో నేను అదే చెప్పగలను. మీ చట్టాన్ని వచ్చే ఏడాది చూసుకుందాం, ఈసారి ఆపకండి. ఏంటి నువ్వు ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇలాంటివన్నీ జరగకూడదని చెప్తాం. ఇంతమంది జనం సంతోషాన్ని మేము పాడు చేయలేం. కొట్టండి రా, నేను చూసుకుంటాను. చెప్తే అర్థం కాదారా? ఎంత ధైర్యం! కాల్తో తన్నచ్చని ఏ చట్టం? ఒక్క మాట మాట్లాడినా ఊరుకొని జాగ్రత్త. వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. ఊరు ప్రజలందరి తరఫున మేము వేడుకుంటున్నాం. నువ్వేంటి వాణి క్షమాపణ అడుగుతున్నావు? ఊరుకోండి అయ్యా, తప్పంతా మనమేదే ఉంది. మనమే సర్దుకుపోవాలి. చూడాలి, అందుకే ఇప్పుడు వదిలేస్తున్నాను. చెయ్యేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు? చట్టాన్ని ఎదిరిస్తావు నువ్వు. నాకు అన్ని తెలుసు కానీ నువ్వు వెళ్ళి ఏంట్రా మావా? ఆడమే చేసి వాడిని చేసుకోవచ్చా?